కరోనాతో అతలాకుతలమవుతున్న దేశ ప్రజలకు ఒక శుభవార్త. ఒక ఇండియాకే కాదు ప్రపంచ దేశాలకు ఇదో ఉపశమనం అని చెప్పాలి. కరోనాకు కళ్ళం వేసేందుకు దేశీయంగా ఔషధం అందుబాటులోకి వచ్చింది. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన 2DG మెడిసిన్ అత్యవసర వినియోగానికి డిసిజిఐ అనుమతి ఇచ్చింది. ఒక మోస్తరు నుంచి తీవ్రమైన కోవిడ్ లక్షణాలున్న వారికి కూడా ఇది పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైంది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి 2DG మెడిసిన్ బాగా పనిచేస్తోందని, కృత్రిమ ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తోందని డిఆర్డిఓ తెలిపింది. ఈ ఔషధంతో చికిత్స పొందిన బాధితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా ఎక్కువ శాతం మందికి నెగిటివ్ వచ్చిందని వెల్లడించింది. దీని తయారీలో ఉపయోగించేది జనరిక్ మూలకాలే కావడంతో ఉత్పత్తి సులభమేనని తెలిపింది. పొడిలా ఉండే 2DG మందు చిన్న చిన్న పొట్లాల్లో లభిస్తుంది. నీళ్లలో కలుపుకుని తాగితే వైరస్ సోకిన క్షణాల్లోనే నేరుగా ప్రవేశించి వృద్ధిని అడ్డుకుంటుంది. ఈ గుణం వల్లే కోవిడ్ బాధితులు చాలా వేగంగా కోలుకోవడానికి సహకరిస్తుందని క్లినికల్ ట్రయల్స్లో గుర్తించారు. 2DG ఔషధంతో చికిత్స పొందిన రోగులు ఇతర చికిత్స అందుకుంటున్న వారికంటే 2.5 రోజుల ముందే కోలుకున్నట్లు గుర్తించారు. 2DG ఔషధాన్ని కరోనా రోగులకు ఉదయం సాయంత్రం 2 పూటలా 7 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. పొడిని నీటిలో కలిపి బాధితులకు తాగించాలి. ఇదంతా నిపుణులైన వైద్యుల పరిరక్షణలోనే జరగాలి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తో కలిసి సాధ్యమైనంత తొందరగా మార్కెట్లోకి ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిఆర్డిఓ తెలిపింది. టూ డీజీ ఔషధాన్ని గతంలో క్యాన్సర్ కోసం తయారు చేశారు. శరీరంలో కణాలకు గ్లూకోజ్ అందకుండా చేయడం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధిని ఈ మందు అడ్డుకుంటుంది. కోవిడ్ వైరస్ సైతం శరీరంలో వృద్ధి చెందకుండా ఉండేందుకు ఈ సూత్రం ఉపయోగపడుతుందనే ఆలోచనతో పరిశోధన ప్రారంభించారు శాస్త్రవేత్తలు. శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ కణాలకు అతుక్కుపోతుంది. కణంలోని శక్తిని, గ్లూకోజ్ను ఉపయోగించుకుని వైరస్ కొన్ని రెట్లు పెరుగుతుంది. అదే గ్లూకోజ్ లేకపోతే కణ విభజన జరగదు. 2DG ఔషధం నేరుగా వైరస్ బారిన పడ్డ కణంలోకి వెళ్లి వాటికి గ్లూకోజ్ అందకుండా నిరోధిస్తుంది. దీంతో కణ విభజన ఆగిపోతుంది. ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా తగ్గిపోతుంది. కోవిడ్కు ఇప్పట్లాగే చికిత్స అందిస్తూ 2DG ఔషధాన్ని కూడా ఇవ్వాలని, 10 రోజుల్లో కోలుకునేవారు 7 రోజుల్లోనే కోలుకుంటారని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా బాధితులు ఎక్కువ మంది శ్వాస సమస్యలతో, అలాగే ఆక్సిజన్ అవసరమైన స్థితిలో ఆసుపత్రిలో చేరుతున్నారు. పలువురు ఆసుపత్రికి చేరేలోగా, ఆక్సిజన్ పెట్టేలోగా ప్రాణాలు విడుస్తున్నారు. 2DG ఔషధం శరీరంలోకి వెళ్లి వైరస్ కణాలపై సత్వరం పనిచేస్తూ ఉండడం వల్ల కృత్రిమ ఆక్సిజన్ అవసరం తగ్గుతుందని, ప్రాణాపాయ స్థితి తప్పుతుందని పరిశోధకులు చెబుతున్నారు. హాస్పిటల్లో చేరాల్సిన అవసరము తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. క్లినికల్ ట్రయల్స్ సమాచారం ప్రకారం 2DG ఔషధం వాడిన బాధితులు ఎక్కువ మందిలో తక్కువ రోజుల్లోనే వైరస్ లక్షణాలు తగ్గిపోయాయి. ఆక్సిజన్పై ఆధారపడడం 42% తగ్గింది. 3వ రోజు నాటికే ఆక్సిజన్ థెరపీ, ఆక్సిజన్పై ఆధారపడడం తగ్గడం పెద్ద ఉపశమనం. 65 ఏళ్ల పైబడిన వయసు వారిలోనూ ఔషధం పనితీరు మెరుగ్గా ఉండడంతో మే 1న డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది.